ఎన్టీఆర్ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్ మరణించిన విషయం తెలుసుకున్న భువనేశ్వరి జిల్లా పర్యటనలో భాగంగా కంచికచర్లలోని చంద్రశేఖర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. హఠాత్తుగా ఆయన మరణించడంతో సహచరులు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని కృష్ణా జిల్లా కంచకచర్లకు తరలించారు. సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. మరోవైపు జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కంచకచర్లకు చేరుకుని చంద్రశేఖర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. చంద్రశేఖర్ తల్లి సీతమ్మ, భార్య పల్లవి, కుమార్తెలను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. దేవినేని ఉమాను పరామర్శించారు. భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి గురైన సీతమ్మ కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. భువనేశ్వరి వెంట నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మైలవరం నందిగామ నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్య నేతలు ఉన్నారు.